ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇచ్చినటువంటి ప్రశ్నను పరిశీలించండి. 11 భాజనీయత సూత్రం ఉదాహరణతో రాయండి అనేసి అంటున్నారు. అంటే 11 యొక్క భాజనీయత సూత్రం రాసుకుందాం. 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఒక సహజ సంఖ్యలో ఒక సహజ సంఖ్యలో కుడి నుండి ఎడమ వైపుకు పోతూ అంకెను తీసుకొని ఆ అంకెల మొత్తం కనుగొనాలి. తర్వాత వదిలివేసిన అంకెల మొత్తంను కనుగొనాలి. వదిలివేసిన అంకెల మొత్తంను కనుగొనాలి. ఈ మొత్తాల భేదం 11 చే భాగించబడితే భాగించబడితే ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనా? ఇప్పుడు భాజనీయత సూత్రాన్ని ఉపయోగించి ఒక ఉదాహరణ తీసుకుందాం. తీసుకునేటటువంటి సంఖ్య 1, 1, 2, 2, 1, 1. భాజనీయత సూత్రం ఉపయోగించి ఇచ్చినటువంటి సంఖ్యలో బేసి స్థానంలో అంకెల మొత్తం తీసుకుందాం. ఇచ్చిన సంఖ్యలో 1, 1, 2, 2, 1, 1లో బేసి స్థానంలో అంకెల మొత్తం అంటే బేసి స్థానంలో ఉన్నటువంటి అంకెలు నేను మీకు చూపిస్తాను, చూడండి. 1, 1, 2 మరియు 1. ఓకేనా? వాటి యొక్క అంకెల మొత్తం 1+2+1 ఎంత అవుతుంది? 4. అదేవిధంగా సరిస్థానంలో అంకెల మొత్తం
తీసుకున్నటువంటి సంఖ్యలో సరి స్థానంలో అంకెల మొత్తం అంటే మనం వాజినీత సూత్రంలో ఉపయోగించినట్టే ఒక సహజ సంఖ్యలో కుడి నుంచి ఎడమ వైపు పోతే అంకె వదిలి అంకెను తీసుకున్నాం అదే విధంగా మిగిలినటువంటి సంఖ్యలు ఒకటి రెండు ఒకటి మళ్ళీ వాటి యొక్క మొత్తాన్ని కలపాలి వాటి యొక్క మొత్తం నాలుగు రెండు మొత్తాల తేడా రెండు మొత్తాల తేడా అంటే వాటి మధ్య భేదం రెండు మొత్తాల తేడా అంటే వాటి మధ్య భేదం బేసి మరియు సరిస్థానాల్లో భేదం ఏమవుతుంది నాలుగు మైనస్ నాలుగు తేడా అంటే తీసివేయడం కదా సున్నా సున్నా రావడం జరిగింది అందుచే అందుచే ఇచ్చినటువంటి సంఖ్య అందుచే పదకొండు ఇరవై రెండు పదకొండు పదకొండుచే నిశ్శేషంగా భాగించబడుతుంది ఓకేనా స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి